ఎవరు అనే స్వీయ శోధనలో ఒక సాధనంగా ఈ డోర్వే సిరీస్ ని ఉపయోగించుకునే ఫైరీ ఆస్పిరేషన్ అంటే తీవ్రమైన జిజ్ఞాస అండ్ సిన్సియారిటీ నిజాయితీ గల కో లెర్నర్ చర్చిలో ఈ వీడియో సిరీస్. అలాంటి కో లెర్నర్ కోసం ఈ సిరీస్లు వేచి చూస్తున్నాయి. సరే, అటు ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి ఎన్కౌంటర్ అయితే మొట్టమొదట ఎలాంటి మానసిక స్థితిలో ఉంటాం, ఆ స్థితిలో దాన్ని గుర్తిస్తాం లేదా గుర్తించకపోతాం. సో నోటీస్ స్టేట్, అన్నోటీస్ స్టేట్. నోటీస్ స్టేట్ అయిన తర్వాత నెక్స్ట్ మానసిక స్థితి ఏ స్థితిలోకి షిఫ్ట్ అవుతుంది, అది నోనా అండర్స్టాండ్ అనేది. సో నోన్ అంటే తెలుసుకోవటం, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవటం. ఈ తెలిసిందల్లా అర్థం చేసుకుంది కాదు, కానీ ఫస్ట్ ట్రాప్ ఏమిటంటే అజ్ఞానం, ద ఇగ్నోరెన్స్ ఏమిటంటే తెలిసిందల్లా అర్థమైంది అనుకోవటం. దీనికి కారణం ఏమిటయ్యా అంటే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ లోపల ఉందో దాంతో సరిపోల్చుకొని రికగ్నైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో నీ లోపల ఉండే ఇన్ఫర్మేషన్ మెమరీలో పెరుగుతున్న కొద్దీ రికగ్నైజేషన్ క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాగ్నైజింగ్ పార్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ కాగ్నైజ్ పార్ట్ చాలా నువ్వు గుర్తించలేనంతగా తగ్గిపోతుంది అనుకో, అప్పుడు వెంటనే నోన్ అలా అండర్స్టాండింగ్ లా కనబడుతూ ఉంటుంది. ఈ నోను అనే స్థితి లేదా అండర్స్టాండింగ్ స్థితి డిఫరెంట్. నోన్ అనే స్థితి మళ్ళీ ఫర్దర్ ఎలాంటి మానసిక స్థితికి తీసుకెళ్తుంది అంటే బిలీవ్ డిస్బిలీవ్ తేలమేలకు తీసుకెళ్తుంది. అంటే ఆ తెలుసుకున్న విషయాన్ని నమ్మాలా నమ్మకూడదు, నమ్మాలా నమ్మకూడదు. నెక్స్ట్ ఇక్కడ బిలీవ్ అయిన స్థితిలో ఉన్నామంటే అది నెక్స్ట్ నెక్స్ట్ మానసిక స్థితి ఎలాంటి దాంట్లో షిఫ్ట్ చేస్తుందంటే ఒకటి రెండు అనే రెండు స్థితుల్లోకి వెళ్ళచ్చు, ఒకటో స్థితి రెండో స్థితి. సో ఒకటో స్థితి అనేది ఏంటంటే డిస్బిలీవ్ స్టేట్ లో కూడా అలాంటి ఒకటో స్థితిలోకే చేరుతుంది. ఆ ఒకటో స్థితికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సామాన్యమైన స్థితి, రెండోది హిపోక్రటిక్ స్థితి. సామాన్యమైన స్థితి అంటే మెడిక్రటిక్ స్థితి అంటే ఏంటంటే నీ మానసిక స్థితిలో ఒక మార్పు వచ్చింది, కానీ ఆ మార్పు నువ్వు గుర్తించే పొజిషన్ లో లేదు, అదే మన సబ్ కాన్షియస్ లో ఉంది అంటాం, అన్కాన్షియస్ లో ఉంది అంటాం. హిపోక్రటిక్ ఏంటంటే నీకు కాన్షియస్ లో ఉంది ఆ మార్పు ఏమిటో అనేది, కానీ ఆ మార్పును నువ్వు వ్యతిరేకిస్తుంటావు, కాబట్టి లోపల రకంగా బయట రకంగా ప్రవర్తిస్తూ ఉంటావు. సో ఈ డిస్బిలీవ్ అనే స్టేటు, హిపోక్రటిక్ స్టేటు జనరల్ గా ఇది దేనికి దావతిస్తుంటే ఒక సంఘర్షణకు దావతిస్తుంది, మానసిక సంఘర్షణ. ఈ మానసిక సంఘర్షణ అనేది నీలో జరగచ్చు, నువ్వు ఇంకోటితో జరగచ్చు. సో ఏదైనా సంఘర్షణే. అదే డిస్బిలీవ్ రెండో స్టేట్ లోకి వెళ్తే ఇది డౌట్ స్టేట్ అని చెప్పచ్చు. సో ఈ డౌట్ స్టేట్ లో కూడా మళ్ళా డౌట్ లోనే డౌట్ ఉంటుంది. అంటే నువ్వు ఆర్గ్యుమెంట్ లో స్టేట్ లో ఉంటావు, కానీ అది డౌట్ రూపంలో బయటకు ప్రజెంట్ చేస్తూ ఉంటావు. ఇది చాలా ఇది కూడా ఒక ఇగ్నోరెన్స్, దాని నుంచి బయటపెట్టాలి, దాని నుంచి బయటపడాలి. సో దానికి ఎలా బయటపడతావు అంటే నీ ఈ ప్రశ్నలు వేసుకున్న తర్వాత నీకు నువ్వు ఈ ప్రశ్నలు వేసుకుంటే నీకు స్ఫురిస్తున్న సమాధానం ఏమిటి అనే దాని మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ ఆ సమాధానం కరెక్ట్ అంటే మళ్ళీ బిలీఫ్ సిస్టమ్ లోంచి వచ్చినట్టు అనమాట నీ క్వశ్చన్, లేదా ఆ సమాధానం తప్పు అంటున్న నీ బిలీఫ్ సిస్టమ్ లోంచే వచ్చినట్టు అనమాట. బట్ ఈ కండిషన్ లో నువ్వేం చేస్తావంటే ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేస్తావు, దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తావు. సో ఈ స్థితిలోకి వెళ్తే అప్పుడు గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఫర్దర్ దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తావు. గ్యాదర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, నీకు నోన్ అవుతుంది. మళ్ళీ నోటీస్ చేస్తావు, దాంట్లో కొంత పార్ట్ నోటీస్ చేయవు. ఏ పార్ట్ నోటీస్ చేయవు, సపోజ్ నీ బిలీఫ్ ని సపోర్ట్ చేస్తోంది లేదా నీ డిస్బిలీవ్ ని సపోర్ట్ చేస్తుంటే దాన్ని నోటీస్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఏదైతే బిలీవ్ ని డిస్బిలీవ్ ని సపోర్ట్ చేయదో దాన్ని నోటీస్ చేయడానికి ప్రయత్నం చేయవు. దీన్ని బయాసింగ్ అంటారు, బయాస్ స్టేటస్ అనమాట. బట్ మరి అండర్స్టాండింగ్ లోకి వెళ్ళాను, నోన్ ట్రాప్ లో లేను, నోన్ ట్రాప్ లో లేను, నేను అండర్స్టాండింగ్ లో వెళ్ళాను అనేది ఎలా తెలుస్తుందంటే స్టేట్ అనమాట. నోన్ స్టేట్ లో ఉన్నప్పుడు నువ్వు దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటావు, కానీ దాన్ని అమలు పరచవు. అంటే నువ్వు నోన్ ట్రాప్ లో ఉన్నట్టు లెక్క. సో నోన్ ట్రాప్ లో ఉన్నవాడికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని అమలు పరచడు, ఎగ్జిక్యూషన్ లో ఉండదు. సో ఎగ్జిక్యూషన్ లో లేదు కాబట్టి ఏమంటే దీని మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను బద్దకేషన్ని ప్రోక్రాస్టినేషన్ చేస్తాను, ఇది సాధ్యం, మహానుభావులకే సాధ్యం, అందరికీ ఇలా కుదురుతుందా, నాకు టైం లేదు, ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ ఉంటాం. అది హిపోక్రటిక్ స్టేట్ తప్ప ఏం లేదు. సో ఎనీవే సపోజ్ ట్రూ అండర్స్టాండింగ్ అయితే ఏంటంటే అది మోటివేట్ చేస్తుంది దేనికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అంటే హంచి క్రియేట్ చేస్తుంది. నమ్మకం ఉంటుంది, కానీ ఆ నమ్మకం ఎక్స్పెరిమెంట్ ఆఫ్ స్థితిలోకి తీసుకెళ్తుంది. అందుకని తెలుసుకున్న వాళ్ళందరూ సైంటిస్టులు కాలేరు. ఈ హంచి ఏమిటంటే ఎక్స్పెరిమెంట్, డూయింగ్ ఎక్స్పెరిమెంట్ కి నీకు మోటివేషన్ ఇస్తుంది. సో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తావు,
ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా లేదా నువ్వు బిలీవ్ చేసింది లేదా డిస్బిలీవ్ చేసింది ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే, నువ్వు ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ ని అనాలిసిస్ చేస్తావు. సో ఇక్కడ కూడా బయాస్, ఎక్స్పెరిమెంటల్ బయాస్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఎక్స్పెరిమెంట్ చేయటంలోనే ఆనందం, ఆ రిజల్ట్ నీకు అనుకున్న దానికి బిలీవ్ కి సమానంగా రాని వ్యతిరేకంగా రాని అనే స్టేట్ లో నువ్వు చేసావంటే అది యాక్చువల్గా హంచికి తావదీస్తుంది. అప్పుడు ఒక రకమైన ఎంతూజియాజము ఇంటర్ కలుగుతుంది, అది అండర్స్టాండ్ అవ్వటంలో ఒక ఆనందం, దాని ద్వారా హంచి ద్వారా నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయటంలో ఇంకో ఆనందం, ఇలా ఈ ఆనందంలో ఉంటావు అనమాట. సరే ఇలా చేయటం వల్ల ఏమిటయ్యా అంటే యూ విల్ రీచ్ ద డెప్త్, డెప్త్ లోకి అండర్స్టాండింగ్ అనేది బాటమ్ లెస్ జర్నీ, నోన్ అనేది బాటమ్ ఉన్న జర్నీ, నువ్వు ఎక్కడ బాటమ్ ఉందనుకుంటే అక్కడ ఆగిపోతావు. బట్ కానీ అండర్స్టాండ్ బాటమ్ లెస్ జర్నీ, నువ్వు ఎంత డెప్త్కి వెళ్ళినా ఇంకా డెప్త్కి వెళ్ళేది ఉంటుంది, అది ఫిజికల్ థింగ్ కాదు కాబట్టి. సో ఇటు అది ఎక్కడికి రిజల్ట్ చేస్తుంది, ఫ్రిక్షన్ నుంచి, మిత్ నుండి, ఇల్యూజన్ నుండి, ఎజంప్షన్ నుండి, అబద్ధం నుండి, లై నుండి, ఫేక్ నుండి, ట్రూత్ ని ఐసోలేట్ చేయడానికి చేస్తుంది. సో అలా ట్రూత్ ని నువ్వు అప్రోచ్ అవుతూ ఉంటావు, ట్రూత్ ని నువ్వు అప్రోచ్ అవుతూ ఉంటావు. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు సపోజ్ దీని గురించి అంత ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఏమైంది, ఒక ఈ అయింది. ఒక విషయం తెలియగానే మొట్టమొదట జరిగేది ఏమిటయ్యా అంటే, మన చుట్టుపక్కల ఉండే ప్రపంచంలో నీకు ఈ విషయాన్ని అప్లై చేస్తుంటావు, చుట్టుపక్కల దానికి ఈ విషయాన్ని అప్లై చేస్తుంటావు. చుట్టుపక్కలకి అప్లై చేయడం అంటే ఎలాంటిదంటే, నీ దగ్గర తాళం చేయి దొరికింది, ఆ తాళం చేయిని ఏదో తాళం కప్ప తీయడానికి ప్రయత్నం చేస్తున్నావు, అంతేగాని నీ యొక్క తాళం చేయి నీ తాళం కప్ప తీయడానికి ప్రయత్నం చేయటం, ఎదుర్కొండవాడి తాళం కప్పని నీ దగ్గర ఉన్న తాళంతో తీయటానికి ప్రయత్నం చేయటం అంటే. సో ఇక్కడ నువ్వు ఇన్నర్ జర్నీ, సెల్ఫ్ జర్నీ చేసుకోవాలి. నీకు వచ్చిన ప్రతి థాట్ లేదా నువ్వు ఆ క్షణంలో, ఆ యాక్షన్ లో, ఆ ఈవెంట్ లో నువ్వు ఉన్న స్థితి ఏ స్థితి, ఆర్గ్యుమెంట్ స్టేట్ లో ఉన్నావా, హిపోక్రటిక్ స్టేట్ లో ఉన్నావా, బిలీవ్ డిస్బిలీవ్ స్టేట్ లో ఉన్నావా, నోన్ ట్రాప్ లో ఉన్నావా, నోటీస్ అన్నోటీస్ స్టేట్ లో ఉన్నావా, గ్యాదరింగ్ డేట్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నావా, హంచ్ లో ఉన్నావా అనే దాని మీద ఆధారపడుతుంది. సో ఈ నీ స్టేట్ నేటి నువ్వు వెరిఫై చేసుకుంటుంటే దాని ఇన్నర్ జర్నీ కింద వస్తుంది, ఇన్నర్ జర్నీ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అవుటర్ జర్నీ కింద వస్తుంది. అవుటర్ జర్నీ అనేది ఇన్నర్ జర్నీకి చిన్న తేడా ఉంది. కంఫర్ట్ లో ఏదైనా తేడా వచ్చింది, పెయిన్ రిమూవ్ చేసుకోవాలి అంటే నువ్వు అవుటర్ జర్నీయే చేయాలి. ఇది సైన్స్ యొక్క ఎంటర్ప్రైజ్, సైన్స్ చేస్తున్న పనే అది. వేడిగా ఉంది, చల్లగా ఉంటుంది, శరీరానికి కంఫర్ట్ ఉంటుంది, ఏసీ కనుక్కున్నావు, గాలి లేకపోతే గాలి ఆడట్లేదు, చాలా డిస్కంఫర్ట్ గా ఉంది, పెయిన్ గా ఉంది, ఫ్యాన్ కనుక్కున్నావు, దూరం వాళ్ళతో నువ్వు మాట్లాడటానికి కుదరట్లేదు, ఫోన్ కనుక్కున్నావు, సో రైట్ దీస్ అంటే కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ సఫరింగ్ ఈజ్ డిఫరెంట్. సఫరింగ్ అనేది పెయిన్ కాదు, ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అనే స్టేట్ లో వచ్చింది. నువ్వు ప్లెజెంట్, నీ మైండ్ ప్లెజెంట్ స్టేట్ లో ఉంటుందో అన్ప్లెజెంట్ స్టేట్ లో ఉంటుంది అది. సో సఫరింగ్ నుండి ఫ్రీ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు అండర్స్టాండింగ్ డైరెక్షన్ లోకి వెళ్ళాలి. ఈ అండర్స్టాండింగ్ డైరెక్షన్ లో హంచి క్రియేట్ అయ్యి ఎక్స్పెరిమెంట్ చేయటం, తద్వారా ట్రూత్ ని అప్రోచ్ అవటం అనేది ఉందే, దీన్ని ఇన్నర్ జర్నీ అంటారు. సో ఫస్ట్ అంటే అవుటర్ జర్నీ చేయడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ లో ప్రయాణం చేస్తూ ఇన్నర్ జర్నీకి వెళ్ళాలన్నమాట. దట్ ఈస్ ద డోర్ వే, ఫస్ట్ డోర్ వే, ఫస్ట్ డోర్ వే. సో రైట్, దీని గురించి అర్థమైంది కదా అని వెంటనే మొదలెట్టేసేయద్దు. ఇక్కడ అప్పుడే ప్రాక్టీస్ దగ్గరికి ఎప్పుడే తొందరపడి వెళ్ళద్దు, బట్ ముందు అర్థం చేసుకున్న తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఫస్ట్ అండర్స్టాండింగ్ యాజ్ డెప్త్ యాజ్ పాసిబుల్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ విత్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ గురించి ఇప్పుడు మాట్లాడతాను నేను, బట్ కానీ అండర్స్టాండింగ్ అయిన తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళండి. సో రైట్, దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటని అంటే మైండ్ స్టేటస్ నువ్వు గుర్తించడమే. నువ్వు ఆర్గ్యుమెంట్ స్టేట్ లో ఉన్నావా, ఇన్నర్ ఆర్గ్యుమెంట్ స్టేట్ లో ఉన్నావా, ఎక్స్టర్నల్ ఆర్గ్యుమెంట్ స్టేట్ లో ఉన్నావా, లేదా హిపోక్రిటిక్, దానికి మూలం ఏమిటి, హిపోక్రిటిక్ స్టేట్ ఉంది, హిపోక్రసీ ఏమిటి, ఇంకా మీడియోక్రిటిక్ ఉంటే ఈ థాట్ అప్పుడప్పుడు వస్తుంది మళ్ళీ పోతుంది, అప్పుడప్పుడు వస్తుంది మళ్ళీ థాట్ ఉంది, సడన్గా ఒక సఫర్ అయ్యే థాట్ వెంట వెంటనే రిపీట్ కాదు కదా. సో అప్పుడప్పుడు వస్తుంది పోతుంది ఏంటి, మీడియోక్రిటిక్ స్టేట్ లో ఉండవు, అది సబ్ కాన్షియస్ లోకి వస్తుంది, కాన్షియస్ వస్తుంది మళ్ళీ అన్కాన్షియస్ లోకి వెళ్తుంది, నువ్వు డైలీ యాక్టివిటీతో రొటేట్ ఇన్వాల్వ్ అవటం వల్ల. సో అలాగే నువ్వు బిలీవ్ డిస్బిలీవ్ స్టేట్ లో ఉన్నావా, ఉంటే ఏంటి ఆ బిలీవ్, దాన్ని చూడటం. అలాగే నోన్ స్టేట్ లో ఉన్నావా, ట్రాప్ లో ఉన్నావా, వీటిని ఈ స్థితిని నువ్వు అబ్జర్వ్ చేసావంటే ఆల్రెడీ డోర్ వే వైపుకి మొదటి స్టెప్ నువ్వు అడుగు పెట్టినట్టే. ఇలా నీ స్టేట్ ని నువ్వు అబ్జర్వ్ చేయటం అనేది ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఎప్పుడైతే నీ థాట్ ని, నీ ప్రెజెంట్ స్టేటస్ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావో, దాంట్లోంచి డైరెక్ట్ గా నోన్ నుంచి అండర్స్టాండింగ్ డైరెక్షన్ లోకి వెళ్తుంది, హంచి క్రియేట్ అవుతుంది,
అండ్ మొదటి అడుగు సఫల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోద్దు. ఎందుకంటే నెక్స్ట్ వీడియో అందరికంటే ముందు మీరు పొందగలరు నోటిఫికేషన్ ద్వారా. ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.